లాస్య నందిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఇంతకుముందు సాయన్న గారి కుమార్తె, అప్పట్లో తెలుగుదేశంలో ఉండేవారు ఆయన. తర్వాత బీఆర్ఎస్లో చేరి మొన్న లాస్య నందిత అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. వాస్తవంగా ఆవిడ మరణం అనూహ్యం, చాలా బాధాకరం కూడా. ఎందుకంటే యంగ్ ఎమ్మెల్యే అలాంటి అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది ఎవరికైనా ఆవేదన కలిగించేది. అందుకనినే కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు నాయకులు కూడా వెళ్ళి పరామర్శించారు, నివాళులర్పించారు ఆమెకి. కానీ ఆవిడ మృతి నేర్పుతున్న పాఠం ఏంటంటే, ర్యాష్ డ్రైవింగ్, అంటే ఒక రాజకీయ అధికారంలోకి రాగానే వ్యవహరిస్తున్నటువంటి తీరుతో వస్తున్నటువంటి సమస్య. ఇవాళ జరిగింటే కనుక అది ఖచ్చితంగా ఒకసారే కదా అనుకోవచ్చు, కానీ ఇంతకుముందు 2 సార్లు ఇట్లాగే యాక్సిడెంట్ దాకా వెళ్ళడం అన్నటువంటి, అది కూడా ఎమ్మెల్యే అయ్యాకనే. మొన్న మధ్యనైతే ఒక హోంగార్డ్కి కూడా తీవ్ర గాయాలు కూడా అయినాయి కదా ఆవిడ యాక్సిడెంట్ ఇంపాక్ట్ కారణంగా, అది కూడా పెద్ద చర్చ నడిచింది. ఇప్పుడు ఎమ్మెల్యే వలన యాక్సిడెంట్ అన్నటువంటిది కూడా ఆ తర్వాతైనా కంట్రోల్లో ఉండాలి కదా. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, పిఏ మీద కేసు, డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీద, ప్లస్ అమ్మాయి ప్రాణాలే కోల్పోయింది. ఆ ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? ఆ కుటుంబానికి 7 ఏళ్లలోనే తీరని లోటు అయ్యింది. ఇలాంటి పరిస్థితులే సమస్యని సృష్టిస్తుంటాయి. బేసిక్గా ఒకటేంటంటే, ఇప్పుడు ఒక పెద్ద అలవాటైపోయింది, మనం రాజకీయాల్లో ఉన్నామంటే ఆ డ్రైవర్లు అడ్డంగా తొక్కేయాలంతే బండిని, 150-200 కిలోమీటర్ల వేగంతో తొక్కేయాలి, ఎదురుగుండా ఉన్న వాళ్ళని భయపెట్టేలాగా తొక్కాలి, ధమ్కీలు ఇస్తూ ఉండాలి. ఈ టైప్లో వ్యవహరిస్తూ ఉంటే చివరికి అది వాళ్ళ ప్రాణాల దగ్గరికి తీసుకొస్తుంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాక లేకపోతే తీవ్ర గాయాలు పాలేదు. ఇప్పుడు అబ్బాయికి కూడా పాపం కాళ్ళు ఇరిగినాయట, వాళ్ళ కుటుంబము దెబ్బ, వీళ్ళ కుటుంబము దెబ్బ, ఎవరికి లాభం చేకూరింది? ఇప్పుడు ఆ లారీ వాడిని ఏమన్నా పట్టుకుంటాడు, వాడేం తప్పు చేశాడు, ఆయన వెనక నుంచి గుద్దారు కాబట్టి వాడేం తప్పు చేశాడు, ఇప్పుడు వాడు ఇరుక్కుంటాడు. ఈ పోనీ పోయింది ఏమన్నా వస్తుందంటే రాదు. రాజకీయాల్లోకి ఉన్నప్పుడు కాస్త బాధ్యతగా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుంది.